నమస్తే అండి ఐ యామ్ డాక్టర్ లింగేశ్వర్ న్యూమరాలజిస్ట్ అండ్ ప్రాలజిస్ట్ ఒక వ్యక్తి సాదా సీదా వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి ఊహించిన విధంగా వ్యాపార రీత్యా నష్టాలు ఉన్నప్పుడు తన పేరు సరి చేసుకోవడం ద్వారా మళ్ళీ ఒక పెద్ద సెలబ్రిటీగా మారగలిగాడు ఎలా అంటే మీకు తెలిసే ఉంటది ప్రకాశం జిల్లాలో చెముకుర్తేనే ప్రభువు అక్కడ ఏడు కొండలు అనే వ్యక్తి ఉండేవాడు ప్రజెంట్ ఉన్నాడు కూడా సో ఆయన పేరు ఏడు కొండలు బేసిక్ నేమ్ YDU7KONDALU ఈయన పేరు కాకపోతే ఈయన పేరు ఒకసారి మనం చూస్తే ఎల్యు పేరుతో ఎండ్ అయితే వాళ్ళు డౌన్ఫాల్ అయిపోయారు డౌన్ఫాల్ అవుతారు ఇప్పటికి కూడా ఎంత స్థాయికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు లైఫ్ లో చాలా నెగిటివ్ రిజల్ట్స్ చూసే అవకాశం ఉంటుంది అనమాట సో అదేవిధంగా ఈయన పేరు నెంబర్ చూస్తే 1546227514 3 6 అండి అంటే 5 6 16 18 25 30 35 38 44 వచ్చిందండి 44ని శని సంఖ్య అట్రఫ్లాఫ్ అండి ఇలా ఉన్నవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళని కూడా కావచ్చు సమస్యల పాలవుతారు సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది 44 పేర్లు రాకూడదు ఎల్యుతో పేరు ఎండి కాకూడదు ఇక్కడ యూ లెటర్ అంటే 6 విలువ వై లెటర్ అంటే 1 విలువ 1 అంటే సూర్యాధిపత్యం 6 అంటే శుక్రాధిపత్యం సూర్యుడికి శుక్రుడికి సఖ్యత ఉండదు డౌన్ఫాల్ ఉంటుంది సో ఇలా ఇలాంటి నెగిటివ్ పర్సన్స్ ని కంపల్సరీగా కొద్దిపాటి మార్పులు చేసుకుంటేనే ఆ వ్యక్తులకి ఒక ఆర్థికంగా కానీ చేసే వ్యాపారం కానీ ఒక యోగం ఉంటుందని చెప్తుంటాను ఈ ప్రోగ్రామ్స్ ద్వారా సో అలా మన ప్రోగ్రామ్ చూసి నన్ను వచ్చి కలిశాడు ఈయనకి కొద్దిపాటి మార్పులు ఇచ్చాను ఏడు కొండల్ అని ఒక ఎన్ని యూ తీసేసి ఎల్ యాడ్ చేసి రాయమని చెప్పాను 55 టైమ్స్ సో ఇలా రాస్తుండగానే ఆయనకి గతంలో కొన్ని ప్లాట్స్ పెండింగ్ లో ఉండి సక్సెస్ లేకుండా ఉన్న సమయంలో అవి కొన్ని సేల్స్ కావడం ఆ సేల్స్ అయిన తర్వాత ఈయన చేసే బిజినెస్ ని మరింతగా అంటే డబుల్గా త్రిబుల్గా వ్యాపారం పెంపొందించుకోగలిగి ఒక 5 6 బ్రాంచెస్ గా ఏర్పాటు చేసి అంటే ఈయన బేసిక్ గా ఆటోమొబైల్స్ ఫీల్డ్ లో ఉంటున్నాడు సో ఇటువంటి ఆటోమొబైల్స్ షోరూమ్స్ కూడా తెరిచి ఒక ప్రముఖ ఛానల్లో ది లీడర్ అంటే బిజినెస్ అతి తక్కువ సమయంలో కోట్ల రూపాయల బిజినెస్ చేసిన వ్యక్తిగా కూడా ఈయన పేరు తెచ్చుకోగలిగాడు అంటే ఆ స్థాయికి రాగలిగాడు అంటే కనుక కేవలం ఏడు కొండలు బదులు ఏడు కొండలని నేమ్ ని సరి చేసుకున్న తర్వాత మీరు చెప్పవచ్చు సో ఈయన యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే నేను కలిస్తే నా అడ్రస్ అతని సెల్ నెంబర్ నా దగ్గర ఉంది మీరు తెలుసుకోవచ్చు ఒక పేరుని సరి చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మార్పులు చూడొచ్చు అని చెప్పడానికి ఈయన ఒక ఉదాహరణ కాకపోతే ఇక్కడ కేవలం పేరైన పాయింట్ మాత్రమే కాకుండా ఒక పేరులో ఉన్న విలువ ఎలా తెలుస్తుంది అంటే ఆ విలువ మాత్రమేనా లేకపోతే ఆ పేరులో ఉన్నటువంటి అర్థం ఏమన్నా వ్యక్తి జీవితం ప్రభావితం చేస్తుందా అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి పేరు కూడా అర్థం కూడా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు సపోజ్ మనోజ్ అనే పేరు ఉంటుందండి మనోజ్ అంటే ఎన్ఓ నో అంటే వద్దు లేదు కాదు జరగదని అర్థం అదేవిధంగా అనిల్ అంటారు అనిల్ అంటే నిల్లు లేదు కాదు వర్క్అవుట్ కాదు నథింగ్ అనమాట నెగిటివ్ అది అదేవిధంగా మనకు ఎన్ని పేరు రాజేంద్ర అనే పేరు ఉంటుంది అనుకున్నాం రాజేంద్రలో ఈఎండి ఉంది ఎండ్ వర్కౌట్ కాదు ఈఆర్ ఎరేజింగ్ కొట్టివేయబడ్డం ఏడవ స్థానంలో కనుక ఏ కానీ ఐ కానీ జే కానీ వై లెటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎత్తి ప్రతిదీ కూడా అంత ఈజీగా వర్కౌట్ కాదండి సమస్యల పాలు అవుతూనే ఉంటారు వాళ్ళు సో ఇలాంటివి తెలియజేస్తుంది ప్రణాళిక శాస్త్రం ప్లస్ వ్యక్తి పేరులో ఎన్ని అక్షరాలు అక్షరాలు ఉండకూడదు అని అంటే దాని గ్రాఫాలజీ సబ్జెక్ట్ ప్రకారం తెలుసుకోవాలి ఇప్పుడు చెప్పాను యూ ఉండకూడదు ఎండింగ్ లో ఏ ఎండింగ్ లో ఉండకూడదు దీంట్లో పిల్లల లెటర్ ఉంటుంది సో ఇలాంటివి కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అంటాం దీని గురించి కూడా గ్రాఫాలజీ సబ్జెక్ట్ ఉండాలి అంటే న్యూమరాలజీ ప్రణాళజీ గ్రాఫాలజీ ఈ మూడు శాస్త్రాలు కలిస్తేనే ఒక సిగ్నేచర్ నేచురాలజీ వస్తుంది సో ఆ సంతకం పెడితే తలరాతం తలదన్న సత్త చేతిరాతక మాత్రమే సో అలా పేరును సరి చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు లీడ్ చేయొచ్చు అని చెప్పడానికి కూడా ఈయన యొక్క స్టోరీని మనం ఉదాహరణ తీసుకోవచ్చు చాలా డౌన్ఫాల్ ఉన్న తర్వాత మనం సరి చేసుకుని మనం కొద్దిపాటి కొన్ని రెమెడీస్ ఇచ్చాను కలర్స్ కానీ డేట్స్ కానీ నంబర్స్ కానీ హౌస్ డైరెక్షన్స్ కానీ ప్లస్ ఏ రత్నం పెట్టుకోవాలి ఎలా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది సో ఇవన్నీ ఇచ్చాను సో తద్వారా ఆయన ఈరోజు అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నాడు సో మీరు కూడా మీ లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి ఈ యొక్క సంఖ్యా శాస్త్రాన్ని బేస్ చేసుకుని మీకు తెలియజేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 10 మందికి తెలియజేయండి తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి